హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు నైమిష. ఇవాళ వీడియోలో ఒక ఫ్యాషన్ రివ్యూ చూడబోతున్నాం. ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది, టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ మెటీరియల్స్ సర్చింగ్ ఇవంతా పెద్ద ప్రాసెస్ కదా. సో అలాంటిది మనకు రెడీ టు వేర్ శారీస్ దొరికితే అంతకన్నా పెద్ద ఆనందం ఏముంటుంది. సో అలాంటి రెండు శారీస్ ఏవైతే బాగా పాపులర్ ఉన్నాయో అమెజాన్లో, నేను అవి రెండు ఆర్డర్ చేశాను, నాకైతే వచ్చేసాయి. సో ఇవి రెండింటి రివ్యూ ఇవాళ మనం చూడబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు పార్సల్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను, కొంచెం హెవీగా ఉందని చెప్పి. నేను ఔటర్ ప్యాకేజింగ్ అయితే తీసాను, కానీ లోపల ఎలా ఉందో ఇంకా నేను చెక్ చేయలేదు. సో మీతో పాటే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. మీకు రిఫరెన్స్ కోసం అది సైట్లో ఎలా ఉందో అమెజాన్లో ఉన్న పిక్చర్స్ని యాడ్ చేస్తాను, సో దట్ ఒక మీకు ఒక రెఫరెన్స్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద శారీ. కలర్ అయితే నాకు చాలా నచ్చింది, యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. నేను ఏమంటారు సైట్లో చూసినట్టే ఉంది. సో దిస్ ఈస్ ద శారీ. గ్రీన్, మంచి గ్రీన్ కలర్. ఐ డోంట్ నో వై మై కెమెరా ఈస్ షోయింగ్ ఎ డిఫరెంట్ కలర్, కొంచెం లైట్గా చూపిస్తుంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ గ్రీన్ కలర్. మంచి ఇక్కడ ప్లీటెడ్ స్కర్ట్ లాగా వచ్చిందనమాట బేసిక్గా ఇది. సో ఓవరాల్ అంతా ఇలా ఉంది. అండ్ కింద మనకు ఒక రఫెల్ డీటెయిల్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద రఫెల్ డీటెయిల్. లేస్ వర్క్ వచ్చి అండ్ కట్టుకోవడానికి ఇవి టై నాట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మన కొంగు పార్ట్. సో కొంగు పార్ట్ కూడా మనకు ప్లీట్ అయి వచ్చిందనమాట. కొంగు ప్లీట్ చేసుకోవడం కూడా చాలా కష్టం యాక్చువల్లీ. సో మనకు కొంగు పార్ట్ కూడా ప్లీట్ అయి వచ్చింది. ద బెస్ట్ థింగ్ ఈ రెండి నేను ఆర్డర్ చేసిన టూ శారీస్ విషయంలో ఏంటంటే ఈ రెండిటికి కూడా ఏమంటారు బ్లౌజెస్ స్టిచ్ బ్లౌజెస్ అనమాట, అందుకే నేను ఆర్డర్ చేశాను. డెఫినెట్గా చాలా చాలా పెద్ద సైజ్ ఇది, నాకన్నా నా సైజ్కి సరిపోదు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ డిజైనర్ బ్లౌజ్ అనమాట. సో ఇటు సైడ్ స్లీవ్లెస్ వస్తుంది అండ్ ఇటు సైడ్ కోట్ కైండ్ ఆఫ్ ఫినిష్ వస్తుంది. ఇది అటాచ్డ్ డిటాచబుల్ కాదు ఈ కోట్ అనేది. అండ్ దీని మీద ఫుల్ అంటే ఫుల్ వర్క్ వచ్చింది, వెరీ నైస్ అండ్ నీట్ వర్క్. సారీ, వెరీ నైస్ అండ్ నీట్ వర్క్ చూడొచ్చు మీరు. చాలా 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 బాగుంది ఇది. సో దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ లుక్స్. అండ్ దీనికి టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ పక్కన పెడితే. దీనికి ఇంకొక పార్ట్ వచ్చిందండి. సో వీ ఆల్సో హ్యావ్ ఎ బెల్ట్ ఫర్ దిస్. బెల్ట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో చీర కట్టుకుంటే అయితే ఇలా ఉంది. దీన్ని కట్టుకోవడం అనకూడదేమో, చుట్టుకోవడం అనాలి. వెరీ ఈజీ టు వేర్ శారీ. రాని వాళ్ళు కట్టుకోవడం కూడా చాలా ఈజీగా దీన్ని వేసేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ యాక్చువల్లీ నాకు చాలా చాలా నచ్చింది. నాకు ఇది అరౌండ్ 1700 ఏమో పడింది, 1700 or 1800 పడింది. అండ్ ఆ ప్రైస్కి ద మెటీరియల్ దే గేవ్ ఇస్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. చాలా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది శారీ అంతా. కాకపోతే ఏంటంటే నాకు చాలా 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 లూజ్గా ఉంది బ్లౌజ్. నేను ఇక్కడ దాని కంఫర్ట్ లెవెల్ టెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే అది ప్రీ స్టిచ్డ్ ఉంది కదా. సో లెగ్స్కి వైడ్గా ఓపెన్ చేయడానికి అవుతుందా, ఫ్రీగా ఉండడానికి అవుతుందా అని చెప్పి చెక్ చేశాను అనమాట. చాలా ఫ్రీగా ఉంది. చాలా ఏమంటారు లెహంగా లాగా, ఐ మీన్ ఏమంటారు దాని గేరా కూడా చాలా ఎక్కువగా వచ్చింది మీరు చూడొచ్చు. ఈజీ టు వాక్ ఆల్సో ఇన్ దిస్. ద ఓన్లీ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యాడ్ వాస్ ద సైజ్ ఇష్యూ, అది ఓన్లీ ఫర్ మీ, బట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది. Now let's see the second saree and color. అయితే చాలా 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 నచ్చింది దీనిది. మీకు రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద శారీ. ఎంత బ్రైట్గా ఉంది చూసారా, ఇది పక్కన పెడితే నా ఫేస్ మర్చిపోతుంది. ఇది దగ్గర పెట్టగానే షిఫ్ట్ అయిపోతుంది మొత్తం కలర్. సో దిస్ ఈస్ ద శారీ. కలర్ అయితే పిచ్చి పిచ్చి నచ్చింది. మెటీరియల్ వచ్చేసి ఇది ఆర్గాన్జా, ఇందాక చూపించింది జార్జెట్. సో ఇదో కొంచెం తేడాగా ఉందండి. ఫైన్, ఇదైతే సెమై స్టిచ్డ్, అది కంప్లీట్లీ స్టిచ్డ్ కదా, ఇది సెమై స్టిచ్డ్. సో దిస్ ఈజ్ హౌ ద లెహంగా లుక్స్. సో బేసిక్గా ప్లెయిన్, మొత్తం ప్లెయిన్ లెహంగా, లోపల లైనింగ్ ఇచ్చారు బట్ అంత గొప్పగా అయితే లేదు లైనింగ్. సో దిస్ ఈజ్ అ ప్లెయిన్ రెడ్ సాఫ్ట్ ఆర్గాన్జా లెహంగా. అండ్ దాని అటాచ్డ్ మన కొంగు పార్ట్ అనమాట. సో ఇలా ఉంది అటాచ్మెంట్. అంత నీట్గా లేదు ఫినిష్, ఎందుకో నాకు తెలీదు, బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ ద ఫినిష్. అండ్ దిస్ ఈస్ ద కొంగు పార్ట్. కొంగుకి మొత్తం ఇట్లా రఫల్స్ వచ్చాయన్నమాట. రఫల్స్ కాదు, ఒకటే రఫల్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద రఫల్. ఓవరాల్ శారీ అంత
ఐ మీన్ ఓవరాల్ కొంగు అంతా ఇలాగే ఉంది, విత్ రఫల్ అండ్ కొంగుకి ఎండ్లో ఇలా రఫల్ ఇచ్చారు. దీని స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదు చూడొచ్చు మీరు, మొత్తం అన్ని రా ఎండ్స్ అలాగే ఉన్నాయి. సో స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ చాలా 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 బాగుంది, కానీ దీనికి ఓపెనింగ్ లేదు, నీదర్ ఇన్ ద బ్యాక్ నార్ ఇన్ ద ఫ్రంట్ ఆర్ ఇన్ ద సైడ్ సైడ్ జిప్. నో, దీనికి అసలు ఓపెనింగ్ ఇవ్వలేదు వాడు. అంటే ఎలా వేసుకోవాలని వాడు ఉద్దేశం, క్రేజీ. అసలు ఓపెనింగ్ ఇవ్వలేదు, ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు వాడు. టైట్ చేసి ఇచ్చినా కూడా ఇది ఎలా వేసుకుంటాం వితౌట్ ఓపెనింగ్, పై నుంచి అయితే వేసుకోలేం కదా. దిస్ ఈజ్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. నేను ఇంకేం చెప్పాలి, బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలా? ఈ వర్క్ ఇదంతా అయితే చాలా బాగుంది యాక్చువల్లీ చూడొచ్చు మీరు. ఐ గివ్ యూ క్లోజర్ లుక్. చాలా చాలా బాగా చేశాడు వర్క్ అంతా బ్లౌజ్ది. బట్ ఎలా వేసుకోవాలి దీన్ని, ఐ డోంట్ నో. దీనికి కూడా బెల్ట్ వచ్చింది అండ్ వెరీ నైస్ వర్క్ దీనికి కూడా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. దీన్ని వేసుకుని ట్రై చేయాలంటే కూడా భయం వేస్తుంది, హౌ కెన్ ఐ వేర్ దిస్, లిటరలీ హౌ కెన్ ఐ వేర్ దిస్, ఐ డోంట్ నో. సో ట్రై అయితే చేస్తాను, పిన్స్ పెట్టి ఆర్ ఏదో ఒకటి పెట్టి ట్రై చేస్తాను. సో కష్టపడి పిన్స్ అయితే పెట్టి బ్లౌజ్ని సెట్ చేశాను, అది ఎప్పుడు ఊడిపోతుందని భయంగా ఉంది. కలర్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ స్టన్నింగ్, నాకు ఎందుకో తెలీదు వీడియోలో చాలా బెటర్గా అనిపిస్తుంది. బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా దరిద్రంగా ఉంది శారీది, అసలు అంటే అసలు బాగాలేదు. ఇది అరౌండ్ 2200 ఆర్ 2300 పడింది నాకు. అండ్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ద క్వాలిటీ ఇందాక దాంతో కంపేర్ చేస్తే అస్సలు బాగాలేదు. బట్ ద డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ గురించి నో వర్డ్స్ నో కమెంట్స్. నాకు యాక్చువల్లీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఈ శారీ నుంచి, పండగకి ఇదే పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి కీపింగ్ దిస్ శారీ, బికాస్ ఆ బ్లౌజ్ని నేను మొత్తం రీవర్క్ చేయించాలి. రీవర్క్ ఇన్ ద సెన్స్ ఓపెన్ చేయించి కుట్టించాలి, దాని బదులు కొత్త శారీకి బ్లౌజ్ కుట్టుకోవడం బెటర్ కదా. సో ఓవరాల్గా అయితే ఇది లుక్. ఇంత చేస్తున్నా కదా నేను మెయిన్ ఐటెం ఒకటి మర్చిపోయాను, అదే దీనికి ఒక బెల్ట్ వచ్చింది మధ్యలో గుర్తొచ్చింది నాకు. సో ఐఎమ్ యాడింగ్ ద బెల్ట్ యాజ్ వెల్. బెల్ట్ తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుంది. బట్ అగైన్ ఇట్ is about the quality is not very good. మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఒరిజినల్గా చూస్తే మాత్రం చాలా చీప్ ఫీలింగ్ అండ్ లుక్ అయితే వస్తుంది. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ నాట్ టు గో ఫర్ దిస్ శారీ. ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ ఆప్షన్స్ ఫర్ దట్ ప్రైస్. సో వాట్ డూ యూ థింక్, మీకు ఎలా కనిపిస్తుంది వీడియోలో? నాకు తెలిసి వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది, బట్ ఒరిజినల్గా అయితే అది బాగాలేదు. ఎంత డిసప్పాయింట్ అయినా రకరకాలుగా ట్రై చేయాలి కదా. సో ఒకసారి సింగిల్ లేయర్ ట్రై చేశాను, అగైన్ లుక్ వైజ్ అంతా ఓకే, కానీ ద క్వాలిటీ అండ్ ద బ్లౌజ్ మాత్రం దెబ్బ కొట్టేశాయి. సో ఓవరాల్గా అయితే ఈ టూ శారీస్తో నా ఎక్స్పీరియన్స్ ఇది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ కలుస్తున్నాను, అంతవరకు బాయ్ బాయ్.